పల్సా జిలేబీ హల్వా ఇవైతే ఇచ్చారనమాట. మేకప్ బ్లడ్, సో చూడొచ్చు మేకప్ బ్లడ్ని. ఫ్లోటింగ్ మాత్రం బాగుందబ్బా. ఫేస్ కొంచెం బయటకు వచ్చిందా లేదా తలగా ఉందా? బయటకు వచ్చిందా? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 5 అయిందనమాట. సో మేడ మీద అయితే ఉన్నాను. ఎంత బాగుంటుందంటే క్లైమేట్ ఇప్పుడే వర్షం పడ్డది, చాలా బాగుంది. సో అలాగా ఎంజాయ్ చేస్తున్నాను మేడ మీద కూర్చొని. సో ఆలోచిస్తున్నాను అనమాట, అంటే అసలు ఇంకా ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేదు కదా, సో వెయిట్ చేస్తున్నాను ఫోన్ కోసం. ఫోన్ వస్తే మాట్లాడదాం కూర్చోనని ఇక్కడైతే అలా కూర్చున్నాను. సో వెయిట్ చేస్తున్నాను. వర్షం అయితే పడింది ఇప్పుడే, ఇప్పుడు పడి ఆగిపోయింది అన్నమాట. సో క్లైమేట్ మాత్రం చాలా బాగుందబ్బా. ఈ మధ్య బయటికి వెళ్దామని అనుకుంటున్నా, అంటే బయటిన ప్లేసెస్ గట్రా చూపిద్దాం అనుకుంటున్నా, కానీ మా ఫ్రెండ్ కనిపించట్లేదు. అటు ఊర్లో తిరిగేవాడిని కదా వెంకీ అని చెప్పాను కదా, ఆ ఫ్రెండ్ అయితే అసలు ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లేదు అనమాట. సో దానివల్ల ఏం చూపించట్లేదు. బయట ఆడుతూ ఉంటే బయట ఎక్కడికైనా తిరుగుతాం కదా, కంటెంట్ ఉండేది. ఇప్పుడైతే ప్రజెంట్ బయట లేక ఇంట్లోనే తీస్తున్నాను. వాడుంటే కొంచెం బాగుంటుంది, తిరగడానికైనా ఎక్కడికైనా వెళ్ళడానికైనా బాగుంటుంది. చూస్తాం మళ్ళీ రేపు ఒకసారి వెళ్ళి వెళ్తాను. ఆ 2 రోజులు వెళ్ళాను కానీ ఇంట్లో లేడంట, ఎక్కడికి వెళ్ళాడు మాకు తెలీదు. ఈరోజు పక్కింటి వాళ్ళు స్వీట్స్ అయితే ఇచ్చారు, బాల్సా జిలేబీ హల్వా ఇవైతే ఇచ్చారనమాట. సో తినే తిన్నాను, బాగున్నాయి. ఇది గోంగూర పచ్చడి, పచ్చళ్ళన్నీ ఇక్కడ ఉంటాయి, అన్నీ హోమ్ మేడ్. పెరుగు బోడు పచ్చళ్ళు ఉన్నాయి. మొన్న వాళ్ళు అడిగారు ఆ బ్యాక్ సైడ్ ఏంటి ఎక్కువ ఫాల్స్లు లైనింగ్లు అవన్నీ ఉన్నాయని అనిసి చాలామంది అడిగారు అనమాట. ఎందుకంటే మా అమ్మ టైలరింగ్ చేస్తుంది కదా, సో అవన్నమాట టైలరింగ్ కోసం అవి. ఇక్కడే ఉంటాయి లైనింగ్లు, ఫాల్స్లు, జాకెట్ పీసెస్ అండ్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుండి అన్నీ తెచ్చుకొని ఉంచుకుంటాం, అవైతే మా అమ్మ కుడుతుంటుంది కదా, అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటుంది. నీట్గా సర్దుకొని పెట్టుకుంది ఇక్కడ. నేను మా ఇంట్లో కూరలు అయితే ఈరోజు చూపించలేదు కదా మీకు, సో మా అమ్మ అయితే మటన్ లివర్ అనమాట లివర్ చేసింది. అంటే యాక్చువల్లీ మొన్న ఫంక్షన్ అయింది కదా, సో మా ఫ్యామిలీలో ఫంక్షన్ అయిందనమాట. అయితే వాళ్ళు మా నాన్న నాన్న అయితే వెళ్ళారు ఫంక్షన్కి. అక్కడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళైతే కూర సతాలించి ఇచ్చారనమాట. సో ఇది రావట్లేదు. ఇదైతే ఇందులో కూడా మటన్ ఉంది, బుర్ర మాంసం. అండ్ ఇది చాలామంది అడిగారు ఉప్మాతో తిన్నావు కదా బ్రో అది ఏంటి అని. సో ఇది నల్ల కూర అనమాట. సో నల్ల కూర అంటారు దీన్ని, మేకప్ బ్లడ్. సో చూడొచ్చు మేకప్ బ్లడ్ని ఇలా కూర చేస్తారు విలేజెస్లో వాళ్ళకైతే అర్థమవుతుంది. సో ఇప్పుడైతే నేను కొంచెం వేసుకొని తింటాను ఇది. సో అమ్మా కూర ఏంటి ఎంత ఉంది, ఎక్కువ ఉండిపోయింది బ్లడ్, ఎక్కువ ఉండిపోయింది కూర. వేస్ట్ అయితే ఇదంతా ఇప్పుడు, రేపటికి ఉండదు కదా. కానీ ఇవి తీయలేదు చూసావా, వెంట్రుకలు ఉన్నాయి చూడు, వెంట్రుకలు ఎక్కువ ఉన్నాయి. ఇది మా నాన్న బండి. సో నేనైతే ఇప్పుడు చిన్నరామ గడ్డకి వచ్చాను అనమాట. సో చూడండి గడ్డ అయితే ఎలా ఉంటుంది, విలేజెస్లో గడ్డలు అంటారు, మీ ఊర్లో ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి. ఇవన్నీ గడ్డలు అనమాట. ఇక్కడ ఏదైనా మనం వినాయక చవితికి పత్తిలు ఏమైనా వేస్తుంటాం కదా, సో ఇందులో కలపడానికి అయితే వచ్చామన్నమాట. సో చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందో.
ఫ్లోటింగ్ మాత్రం బాగుందబ్బా, మొత్తం ఫారెస్టే. సో అది అటువైపు చిన్నరామ అన్నమాట. సో చిన్నరామ పెద్దరామ అవైతే ఉంటాయి అన్నమాట. సో ఇటు చిన్నరా పెద్దరామ. సో ఇది ప్రజెంట్ అయితే నేను వినాయకుడు పత్రులు ఉంటాయి కదా, సో అవి కలపడానికి వచ్చాను. పూజలు అవుతాయి కదా, ఏ పత్రాన్ని మనం ఇక్కడ కలుపుతాము. అంటే అయితే సరైన కండిషన్లో లేదు కానీ తప్పదు, ఈ మా నా బండి తేలదు కదా, సో అందుకే ఈ బండి మీద వచ్చాను. సో ఇలా వెళ్తే మా ఊరు, ఇప్పుడు అయితే మీకు చూపిస్తా. చూడండి పచ్చని పొలాల మధ్యలో ఈ చెరువులు ఇవన్నీ, విలేజ్ వాతావరణం అంటే ఇలానే ఉంటుంది. చూడండి అంత బాగుందా. మ్యాక్సిమం మన వైజాగ్లో ఇటువంటి సిటీస్లో ఏంటంటే ఈ పచ్చదనం ఏం కనిపించదు, మా సైడే ఈ పచ్చదనం ఇవన్నీ కనిపిస్తాయి. చూడండి అంత బాగుందా. చూడండి అక్కడ ఒక హౌస్ కట్టుకున్నారు, అంటే పొలాల మధ్యలో. సో ఎప్పటికైనా నా డ్రీమ్ ఎలానే ఉంటుంది, సో చుట్టూ తోటల మధ్యలో హౌస్ కట్టుకోవాలని నా డ్రీమ్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట, డ్రీమ్ హౌస్. సో చాలా బాగా కట్టుకున్నారు కదా. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఓయ్ ఓయ్ ఏయ్, చూడండి పలా పిలిస్తే పలకుండా. అది ఫస్ట్ వైజాగ్ బస్సు ఒకటి వెళ్ళిపోయింది, కానీ శ్రీకాకుళం మెయిన్ రోడ్ వైజాగ్ వెళ్దామని ఇప్పుడు వెళ్తున్నాను. ఆల్రెడీ తీస్తాడు, తీసేస్తాడు ఇప్పుడు మ్యాక్సిమమ్, చూద్దాం. అయితే ఇప్పుడే తీసాడు. సో ఇది వెళ్ళేవాడికి ఒక గంట అవుతుంది, గంట లేదా 45 నిమిషాలు అలా పడుతుంది, మ్యాక్సిమం గంట పట్టేస్తుందండి. అక్కడ నుండి వైజాగ్ బస్సు ఎక్కిపోతే బెటర్ కదా అని. సో బస్సు అయితే ఇప్పుడే తీసాడు, ఒక 2 డేస్ ఉండి వస్తాం మ్యాక్సిమం అనుకుంటున్నా, చూడాలి. అకాడమీ షో ప్రమోషన్ ఉంది కదా, సో దానికోసం హాయ్ గాయ్స్ ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాను. అసు అయితే పడుకోనే ఉంది, నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట. నించోసు మాట్లాడవా, గొడవ అలా అంటదులేండి. ఫైనల్లీ చాలా రోజులకి అసు అయితే మన బ్లాగ్లో కనిపిస్తుంది. సో అనమాట హ్యాపీ ఎన్ని రోజులు ఫ్రీ ఉన్నావు, హ్యాపీగా ఉన్నావా, మిస్ అయ్యేవా సార్? అదన్నమాట. సో ఇప్పుడైతే బయటకు వెళ్తాము, బీచ్కి వెళ్ళి అలాగేదో తినేసి ఇంటికైతే వస్తాము. రేపు ప్రమోషన్కి అయితే వెళ్ళాలన్నమాట, ప్రమోషన్ ఉంది ఒకటి, షాప్ ప్రమోషన్. సో దానికి వెళ్ళి ప్రమోషన్ చేసేసుకొని వెళ్ళిపోతాను. అసలుకి సోమవారం వరకు సెలవు, సోమవారం మధ్యలో అసలు వెళ్తాను స్కూల్కి. వెళ్ళేసి 2 రోజులు ఉంది డే, శుక్రవారం శనివారం ఉందా? ఆదివారం సోమవారం సెలవు. అయితే మనం చూడండి ఎలా ఎండిపోయిందో మొత్తం, బాగానే లావ్ అయ్యింది. తిండిలే, తిండి తిందో ఏంటి తిందో ఏంటి వండుకొని తిందో, నా ఫేస్ కొంచెం వచ్చిందా? ఏంటి ఫేస్ కొంచెం బయటకు వచ్చిందా లేదా తలగా ఉందా? బయటకు వచ్చిందా? ఇప్పుడు నీటిగా ఉంది. సో అదనమాట
బయటికి వెళ్ళినప్పుడు వీడియో తీద్దాం. ఇప్పుడు మళ్ళీ తలకు స్నానాలు కట్టేయాలి. ఆయిల్ చుట్టూ ఉంది అవసరం అడ్డగా ఉందాం. టీ పెడతాం నీ చేత. టీ చాలా తాగి నేను చాలా రోజులు అయితే నాకన్నా నువ్వే కదా ఎక్కువ సార్లు రెండు నెలలుగా తాగట్లేదు కదా సార్. మొన్నటి నువ్వు తాగలేవు కదా. మొన్న మా అమ్మ చేసింది చేత. ఈ రోజు అయితే టీ తాగుతా సూపర్ గా చేస్తాడు అనమాట. అసలు చేస్తుంది ఇప్పుడు. నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను కదా ఉంసు ముందు అంటే టీ పెట్టి అంటే లేవు కదా. అల్లం లేదు ఓన్లీ టీ పొడి అదే లేదా కాఫీ పౌడర్ బాగా బాగా ఎండిపోవు. ఏట్లేవు మొన్న జ్వరం వచ్చింది దానివల్ల. ఎప్పుడు నువ్వు ఉన్నప్పుడు నువ్వు లేవని బెంగ అంత లేదు నమ్మరు నమ్మను ఫోన్లే హ్యాపీగా ఉందంట సూపర్ వచ్చినని చెప్పింది. ఫోన్ ఎంత పోయినా పర్లేదు అంటే ఫోన్ ఎత్తపోయిన పర్లేదంట అలా ఉండదన్నమాట. పని పెద్ద పట్టించుకో మనకి వీళ్ళు వాల్యూ ఉండదు ఎక్కడ కూడా. మా ఇంటి దగ్గర వాల్యూ ఉండదు. అసు దగ్గర వాల్యూ ఉండదు. ఎవరి దగ్గర వాల్యూ వెళ్ళిపోతుంది. బాయ్ ప్రమోషన్ గురించి వచ్చాను ఇంటికి రాలేదు. ఇంటది కట్టేసి వెళ్ళాను. యాక్సిడెంట్ యూట్యూబ్ డబ్బులతో అవి ఇంటది కట్టేసి వెళ్ళాను. లేదు వచ్చినా కట్టలేదు. నీ డబ్బులు అయితే నీ డబ్బులు అందులో పెట్టుకుంటున్నావు. అయితే మా వంశీ ఇప్పుడు ఎత్తాడు ఆ డబ్బులు. ఇప్పుడు మళ్ళీ ఇంటద్దికి ఇచ్చేసి వెళ్ళాలి. శనివారం సాయంకాలం వెళ్దామా? శనివారం పొద్దులే మళ్ళీ జర్నీకి ఇంకా అదేది నువ్వే ఇక్కడ ఉంటే బాగుంటది కదా. వద్దులే నేను వెళ్ళిపోతాను. మా అమ్మ మరీ మరి చెప్పింది బేగొచ్చి అంటున్నారు. అదే అంటే అక్కడ షాప్కి వెళ్ళాలి కదా సో దాని కోసం చూద్దాం.